ప్రార్థన. ఇవాటి దేవుని వాక్కును చదువుకుందా అండి. దేవుని వాక్కు మనం బ్రతికిస్తుంది, పోషిస్తుంది, భద్రపరుస్తుంది. ఆ వాక్కును మనం, ఆ మనుషుడు కేవలం ఆహారం వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని వ్రాయబడిన ప్రకారం మనం ఆ మాట వలన జీవించాల్సి ఉంది. నేటి వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6:27 చదువుకుందాం అండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవం కొరకు చేయు. అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చిన. ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. ఈ విషయంలో మనం చూసినట్లయితే ఎవరికి చెప్పాడు వాక్యం? యేసు ప్రభు వారు తను వెంబడించినటువంటి ప్రజానీకానికి, ఆయన దగ్గరకు వచ్చినటువంటి ప్రజానీకానికి చెప్పారు. వాళ్ళకి ఒక అద్భుతం చేశాడు. ఈ మాట చెప్పకముందు 2 రోజుల క్రితం చాలా అద్భుతం, పెద్ద అద్భుతం చేశాడు. ఎందుకంటే ఆయన ఏదో బోధ చేస్తుంటే, అరణ్య ప్రాంతంలో బోధ చేస్తుంటే ఆయన దగ్గర చాలామంది వచ్చారు. వచ్చిన వారు మరి ఆకలితో వెళ్ళిపోకుండా ఉండటానికి అక్కడ మంచి భోజనం పెట్టబడింది. ఆ భోజనాన్ని పట్టణంలో నుండి తీసుకొని రాలేదు. 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు దేవుడు యేసు ప్రభు దీవించి వారికి వడ్డించి వారిని సంతృప్తిపరిచాడు. వారు ఎంతగా సంతృప్తి పడ్డారంటే ఇక తింటలేక కొన్నిటిని మిగిలి చేశారు. మిగిల్చిన వాటిని మరి ప్రోగు చేస్తే 12 గంపల పట్టినవి రొట్టె ముక్కలు. ఇకపోతే ఆ తిన్నవారు లెక్క పెడితే మగవాళ్ళు 5000 మంది పైగా ఉన్నారు. స్త్రీలను పిల్లలను లెక్క పెట్టలా. వీళ్ళందరూ ఈసారి మరోసారి ఆ యేసుప్రభు కూడా పడ్డారు. యేసుప్రభు భోజనాలు పెడతాడు ఆయన, అక్కడ వెళితే అక్కడని. ఎందుకంటే ఆయనను ప్రవక్తను గుర్తెరిగారు. ఆడికి ఇంకొక విషయం తెలుసు. ఏమిటా విషయం అంటే, పూర్వకాలం మందు మోషే గారు అరణ్యంలో ఉన్నప్పుడు ఆహారాన్ని పైనుండి పరలోకా నుండి ఆహారాన్ని కురిపించాడు. వాళ్ళు తిన్నది ఇప్పుడు అంటే 40 సంవత్సరాల పాటు ఎడతెగకుండా తిన్నారు వాళ్ళు. అంచేత ఈయన కూడా ప్రవక్తే, ఈయన వల్ల మన భోజనాలు తినొచ్చు అని చెప్పేసి ఆయన వెంబడించారు. ఆయన వెంబడించితే ఆయన ఏమి చెప్పారంటే ఈ మాట చెప్పాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకడే. మీరు నన్ను వెంబడించటం మరి ఈ మీరు నన్ను వెంబడించడానికి చూచక్రియలు చూసి నన్ను వెంబడించలా. మీరు దేన్ని వెంబడిస్తున్నారంటే ఆహారం కొరకు మీరు వెంబడిస్తున్నారు. అయితే నిత్యమైన ఆహారం ఒకటి ఉంది, అది మీరు చెప్తాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి. క్షయమైన ఆహారం అంటే దేని భుజిస్తే మనం చచ్చిపోతామో అది దాని కొరకు కష్టపడకండి. దేనిని భుజిస్తే మనం చచ్చిపోకుండా ఉంటామో దాని కొరకు కష్టపడండి అని అన్నాడు. అంటే యేసు ప్రభు ఇదివరకు ఒకసారి చెప్పాడు. శిష్యులు చూసి ఏమని చెప్పాడంటే, మీరు ఆహారం గురించి బాధపడద్దు, ఆకాశ పక్షులను చూడండి, అవి వెత్తవు కొయ్యవు కొట్లలు సమకూర్చుకోవు, ఆయనను దేవుడు వాటిని పోషిస్తున్నాడు, వాటికంటే మిన్నైన మీకు దేవుడు అవన్నీ కూడా సమృద్ధిగా కలుగజేస్తాడు, అందుచేత ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ముందు వెతకండి అని చెప్పేసి దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి అని ప్రబోధించాడు. అందుచేత ఏ ఆహారం, ఇహ సంబంధమైన ఆహారం కొరకు మనం తాపత్రయపడకూడదు అని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. వాడికి ఏ ఆహారం కావాలి, 2 రకాలైన ఆహారాలు ఉన్నాయి. ఒకటి తింటే చచ్చిపోయేది, ఇంకొకటి తింటే బతికేది. అందుచేత మనం ఎప్పుడూ బ్రతికే దాని కొరకు కష్టపడాలని, క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడాల్సిన లేదు, అది ఇస్తాడు దేవుడు. మరి అక్షయమైన ఆహారం అంటే నిత్యము ఎప్పుడు ఉండేది, ఏది తింటే అది ఎప్పుడు ఉండే బ్రతికేది ఏమిటి అని అంటే దానిని అందిపుచ్చుకోవాలి. మీరు అందిపుచ్చుకోవటం అంటే, ఇప్పుడు మామిడి చెట్టు ఉంది అనుకోండి, మామిడికాయలు కోసుకోండి అని ప్రభు అక్కడ ఉన్న యజమాని చెప్పాడు అనుకోండి, అవి కోయటానికి మన చేతికి అందటం లేదనుకోండి, మునివేళ్ళ మీద నిలబడి ఏదో కాయను అందిపుచ్చుకొని అది అందిపుచ్చుకోవడానికి కాస్త మన పక్షాన ఇనిషియేషన్ ఉండాలి. మనం తీసుకోవాలని కోరుకున్నది కానీ దాన్ని మనం ఇష్టపడి తీసుకోవాలి, కష్టపడి లాగా తీసుకోవాలి. మరి ఇష్టపడి దేవుడు ఇచ్చేటప్పుడు కష్టపడి మనం తీసుకోవాలి. మరి ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు దాన్ని భద్రపరచుకోవాలి. భద్రపరచుకోకపోతే ఏమవుతుంది, మరి దొంగవాడు వచ్చి దాన్ని పట్టిపోతాడు. అందుచేత భద్రపరచుకోవడం, మరి దాని గురించి కష్టపడి తీసుకోవడం, ఈ రెండు కూడా దేనికి వస్తుందంటే మరి అక్షయమైన ఆహారం కొరకు మనం ఆ విధమైన చేయాలి అని అంటున్నాడు. అక్కడ ఆ శిష్యులు ఆ విధంగా చెప్పినప్పుడు ప్రభు ఏమని చెప్పాడంటే, మీరు ఆహారం కొరకు ఎందుకు బాధపడతారు, నేనే ఆహారాన్ని, నన్ను భుజించండి అని అన్నాడు.
వాడు విసిరిపోయారు, ఆశ్చర్యపడిపోయారు. ఏంటి ఈయన ఆహారం అంటాడేంటి అని చాలామంది ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. ఇవి చాలా కఠినమైన మాట, నన్ను భుజించండి అని అంటున్నాడు. నేనే మరి నేనే నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే కానీ మీరు నిత్య జీవానికి వారసులు కారు అని చెప్పిన మాట వాళ్ళకు చాలా కష్టమైపోయింది. చాలామంది ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఆయన చెప్పిన దాంట్లో అర్థం అంతరార్థం వాళ్ళకి అర్థం కాలా, వాళ్ళ పరమార్థాన్ని వాళ్ళు గ్రహించుకోలేదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది ఎప్పుడూ నిలిచేది, అది దాని కొరకు మనం ప్రయాసపడాలి అని ప్రభువు చెప్తున్నాడు. ఆ విధంగా దేవుని మాటలు అక్కడ వారికి చెప్పినప్పుడు వారు యేసు ప్రభు నిశ్చయం అంటే యేసు ప్రభు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ మరి మీ పూర్వకాలం మీరు మోషే ద్వారా మరి ఆహారం పొందుకున్నారు, మన్నాను కురిపించాడు ఆయన. మరి మన్నాను కురిపించేది ఆ ఆహారం పరలోకాల నుండి వచ్చినది కాదు, పరలోకాల నుండి వచ్చిన ఆహారం నేనే, దేవుడు నన్నే పంపించాడు. అంచేత వాళ్ళు తిని చనిపోయారు, అది తిన్నారు చచ్చిపోయారు. ఆ మన్నాను తిని చనిపోయారు. కానీ ఈ ఆహారాన్ని తినేవాడు అంటే నన్ను తినేవాడు ఎప్పుడూ చచ్చిపోడు, ఎప్పుడూ చిరకాలం ఉంటాడు, దేవునితో సహవాసంగా ఉంటాడు. ఈ విషయాన్ని గమనించండి అని అంటూ నిశ్చయమైన జీవం కలుగొచ్చే అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి అని ఆయన చెప్పాడు. అది ఎవరిస్తారు? మనిషి కుమారుడు ఇస్తాడు. అందుకు దేవుడు ఆయనకు ముద్ర వేస్తున్నాడంట. ఈ విషయాన్ని ఇంకా కాస్త లోతుగా ఆలోచించినట్లయితే మనం అన్నాం కదా, పరమార్థాన్ని దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపరుస్తాడు. ఆ ప్రణాళిక మేరకు దేవుడు ఎన్ని ప్రతీది కూడా తగిన కాలంలో తగిన సమయంలో మరి తగిన మనుషుల చేత చేస్తాడు. ఈ లోకంలో ప్రతీది కూడా ఆయన ప్రోగ్రామ్ చేశాడు అని విషయం మనకు తెలుసు. ఆ విధంగా దేవుడు మొదట్లోనే స్టార్టింగ్లోనే భూమి ఆకాశాన్ని సృష్టించినప్పుడు మనుషులను సృజించినప్పుడు ఆయనకి జ్ఞానవృక్షాన్ని అట్లాగే జీవవృక్షాన్ని కూడా అక్కడ పెట్టాడు. ఆదాము జ్ఞానవృక్షాన్ని తీసుకుని పతనమైపోయాడు, పాడైపోయాడు. జీవవృక్షం యొక్క ఫలితం వాళ్ళకి రాలేదు. జీవవృక్షం అంటే ఎప్పుడు జీవించేది, జ్ఞానవృక్షం అంటే అది తిని చచ్చిపోతాడు. ఆ జ్ఞానవృక్షం తినడం వల్ల వాడు చచ్చిపోయాడు. ఆ తర్వాత అతను యొక్క సంతానం అంద మనం కూడా చావు ఆ మరణం ప్రాప్తించింది. కానీ ఈ మరణాన్ని నుండి తప్పించడానికి జీవవృక్షంగా ప్రభుని యేసు ప్రభుని లోకానికి తగిన కాలంలో పంపించాడు. అంచేత ఆయన భుజించిన వారు ఏమాత్రం చనిపోరు, ఆ నిత్యము ఉంటారు అన్న విషయాన్ని మనం గమనించాలి. అంచేత ప్రారంభంలో అంటే ఆదిలో మనుషుడు దగ్గరికి దేవుడు ఏం తీసుకొచ్చాడు, మరి ఈ భోజనాన్ని తీసుకొచ్చాడు. ఈ భోజనము అనేటువంటిది మనకు ప్రాణాన్ని నిలబెట్టేది, మనకు శరీరానికి ఆహారం ఎలాగో ఆత్మకు కూడా ఆహారం కావాలి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అన్న విషయాన్ని మనం గమనించినప్పుడు దేవుని నోట నుండి వచ్చే మాట అంటే దేవుని మాటే, దేవుని మాట యేసు ప్రభుకే ఆయనకి ఏమిటంటే దేవుని మాట అని, దేవుని వాక్యం అని ఆయన పేరు. అంచేత ఆయన భుజించినట్లయితే నిత్యము కూడా బ్రతికుంటాడు అనే మాటను అక్కడ చెప్పబడింది. కాబట్టి ఇక్కడ మొదటి ఆదిలో ఆదాము జీవవృక్షాన్ని జ్ఞానవృక్ష ఫలం తిని పతనమైపోయినప్పుడు దేవుడు లోకాన్ని ప్రేమించి ఆయన ప్రియకుమారునందు ఎంతమంది అయితే విశ్వసిస్తారో వారందరూ నశింపక నిశ్చయం పొందినట్లు ఆ జీవవృక్షాన్ని మనకు తగిన కాలంలో ప్రభువు పంపించాడు. ఆ విషయాన్ని మనం ఇంకా కాస్త ముందుకు వెళ్ళి చూసినట్టు ఆ తర్వాత ఆదాము తర్వాత ఇస్రాయేల్ ప్రజలను నడిపించేటప్పుడు వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరి ఐగుప్తు దేశము నుండి ఆ పతనా నుండి వాళ్ళ బానిసత్వా నుండి తప్పించడానికి దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటులో భాగంగా ఆఖరి రోజున మరి ప్రతి కుటుంబానికి మరి ఒక మచ్చలేని గొర్రెకను మేకపిల్లను కొన్ని సిద్ధం చేసుకోవాలి. దశమ నాడు దాన్ని చేయాలి. 14వ రోజున దాన్ని సంహరించింది మీరు భోజనం చేయాలి. దాని రక్తాన్ని గడపలకు పూచుకోవాలి. గడపలకు ఏ రక్తం అయితే ఉంటుందో ఆ రక్తం ఉన్నటువంటి ఇళ్లలోనికి మృత్యుదేవత రాదు. తర్వాత ఎవరైతే ఆ భోజనం చేసిన తర్వాత మీరు వెంటనే సిద్ధపడి మరి నేను దేవుడు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి అనేటువంటి ఆజ్ఞ ప్రకారం వాళ్ళు అలా చేశారు. అక్కడ భోజనం ఏమి చేశారంటే అక్కడ ఐగుప్తులు వాళ్ళు ఆ భోజనం చేసి ఆ భోజనే పస్కా భోజనం అంటాం, పస్కా పండుగ ఆ విధంగా అంటే మరణ దూత మమ్మల్ని తప్పిపోయింది అన్నట్టుగా ఆ విధంగా వాళ్ళు ప్రయాణమై వెళ్ళారు. అరణ్యంలో వాళ్ళకి ఏం దొరికిందంటే అరణ్యంలో కూడా గగ్గోలు పెట్టారు, మాకు ఆహారం లేదన్నప్పుడు
మరి మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కవారికి మన్నాను పరలోకం నుండి మన్నాను పంపించాడు. అయితే ఆ మన్నాను తిన్నవాడు వాళ్ళు కూడా వాడు శనికి సంహరించబడ్డారు. వాడు చాలా మరి చనిపోయారు చాలా మంది. ఎందుచేత అంటే మన్నా వాడికి నిత్య జీవాన్ని ఇవ్వలే. అంచేత వాడు ఆ మన్నా తరువాత అక్కడ కూడా భోజనం ఉన్నది. ఎక్కడ భోజనం ఉన్నది? మొదటేమో ఆదాము దగ్గర భోజనం ఉంది, తర్వాత ఇక్కడ, రెండవదిగా ఐగుప్తు దేశంలో వారు అక్కడ నుండి ప్రయాణం అయ్యేటప్పుడు భోజనం చేశారు, మూడవదిగా మరి అరణ్యంలో భోజనం దొరికింది మన్నా భోజనం. అరణ్యంలోనే అదే కాదు, మరి మందసము ప్రత్యక్షపు గుడారంలో మందస్సం ఉంది. ప్రత్యక్షపు గుడారంలో ఏమిటది, జీవపు రొట్టెలు, సముఖపు రొట్టె అనేటువంటి ఉంది. సముఖపు రొట్టెని అక్కడ వారికి సిద్ధం చేశారు. యాజకులు ప్రత్యేకించి దాన్ని భోజనం చేయాలి. యాజకులకు ప్రత్యేకమైన విధులు, నిధులు, నియమాలు, కట్టడలు ఉన్నవి. వాళ్ళు మాత్రమే ఆ భోజనం కాబట్టి అక్కడ కూడా వాళ్ళకి భోజనం ఉంది. ఆ భోజనము తరువాత స్థాయిలో జీవపు రొట్టెగా సంఘము సంఘానికి కార్యక్రమం యేసు ప్రభు పంపించాడు. ఏమిటంటే మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ఈ కార్యం చేయండి. తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని, ఇది మీ కొరకైన నా శరీరము, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నన్ను ఈ విధంగా చేయండి. అలాగే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకుని, ఇది నా రక్తం వల్ల అయినటువంటి కృత నిబంధన, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి, నేను వచ్చే పర్యంతరం ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగించండి అని ఆనందించాడు. అక్కడ భోజనం ఏర్పడుతుంది. ఏమేమి భోజనం? ఆయన శరీరం, ఆయన రక్తానికి సూచనగా ఉన్నటువంటి రొట్టె ద్రాక్షారసాన్ని ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. అందుచేత సంఘానికి అప్పగించబడినటువంటి ఈ జీవపు రొట్టె అక్కడ మనకు కనపడుతుంది. ఇదే ఇంకా కాస్త ముందుకు వెళ్ళినట్లయితే మరి పరదేశులో ఎవరైతే శ్రమ పెడతారో ఆ శ్రమానుభవం పొందుతారు. నీతి నిమిత్తం శ్రమానుభవం పొందుతారు వారందరికీ జీవపు రొట్టె, జీవవృక్షపు ఫలం భుజింపనితును అన్నాడు ఆయన. జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తాను, అది పరదేశులో మీకు జీవన వృక్ష ఫలాన్ని భుజింపనిస్తానని. అంటే ఈ స్థాయిలో మనం మొదటి నుండి ఆదాం దగ్గర నుండి అలాగా అంచె దినాలు అంటే ప్రభు మన పరదేశంలోకి వెళ్ళేంత పర్యంతం కూడా ఈ ఆహారం మనకు కొనసాగుతూనే వచ్చింది. అందుచేతను ప్రభు అక్కడ కూడా ఆహారం అంటే ప్రభువే ఆహారం. ప్రభు మనతో ఉంటాడు, మనలో ఆ ప్రభువులో ఉంటాం మనం, ప్రభు మనలో ఉంటాడు అక్కడ. ఇదిగో అక్కడ చెప్పబడిన విషయం చాలా అద్భుతమైన ఆశ్చర్యకరమైనది. ఏంటంటే మనం సపరేట్గా ఉంటున్నాం ఇప్పుడు, కానీ ప్రభు వేరుగా మనం వేరుగా ఉంటున్నాం, కానీ మనం ప్రభు మనలో ఉంటూ ఆత్మరూపంలో ఉంటున్నాడు. కానీ అక్కడైతే మనం ప్రత్యక్షంగా ఆయనతో మనము మనతో ఆయన కూడా కలిసి ఉంటాం, అప్పుడు జీవవృక్ష ఫలాన్ని భుజించేటటువంటి. అక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటంటే మీరు శ్రమ పడాల్సి ఉంది, నా నామం నిమిత్తం శ్రమపడిన వారికి మేలు కలుగుతుంది అని చెప్పబడింది. అందుచేత ఆయన ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా ఏ సంఘం అయితే ఆయన నామం నిమిత్తం శ్రమానుభవంలోకి వెళుతుందో వారందరికీ కూడా మేలు కలిగేటట్టు దీవెన ఆశీర్వాదాలు మరి పరలోకమందు మీకు ఉంచబడినటువంటి దాన్ని భుజింపనిస్తాను అని ఇలాంటివి చాలా ఉన్నవి. ఆ విధంగా దేవుని యొక్క ఏర్పాటు, ఆయన ప్రణాళిక మనకు దీంట్లో కనపడుతుంది. అందుచేతను మనం ఈ విధంగా మనం ముందుకు సాగాలని, మనం దానిని అందిపుచ్చుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇక్కడ మాటలు ఆయన చెప్పిన మాటల్లో ఏం చెప్తుందంటే అది ఆహారం కొరకు కష్టపడండి. దేని కొరకు కష్టపడాలి? నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి దాని కొరకు. కష్టం అంటే మనం అదే అంటున్నాను, మామిడి పండు తీసుకుని మామిడి పండు మనకు ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చింది, రక్షణ మనకు ఉచితంగా దొరికింది, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి పని మనకు మన మీద ఉన్నది. అందుచేత మామిడి పండు మనం తీసుకుని అందిపుచ్చుకుని తీసుకున్నాం, కానీ దొంగ వచ్చి దాన్ని పట్టిపోతాడు. కాబట్టి అందిపుచ్చుకోవడంలో మన శ్రమ ప్రయాసం ఉన్నది, అని దాన్ని కాపాడుకోవడంలో కూడా శ్రమ ప్రయాసం ఉన్నది. అందుచేత నీతి నిమిత్తం కాస్త కష్టపడాలి. ఈ విధంగా అయితే అంచెం వరకు మరి ఈ విధంగా కాపాడుకున్నట్లయితే మనకు మేలు కలుగుతుంది అన్నట్టు. అందు జీవవృక్ష ఫలమైనటువంటి జీవవృక్షమైన యేసు ప్రభు ఆయన మనకు ఆహారం, జీవపు రొట్టిగా ఉన్నాడు మనకు. అందుచేత క్షయమైన ఆహారం కొరకు కాదు, కానీ అక్షయమైన ఆహారం కొరకు మనం ప్రయాసపడాలని, కష్టపడాలని, అది కలిగజేయ యేసు ప్రభునందు మన విశ్వాసం నిలుపుకోవాలని, అది దేవుడు యేసు ప్రభును ప్రతిష్ఠించి ఆయనను ఈ లోకానికి ఆందు నిమిత్తమే పంపించాడని మరే మనకు తెలుసు. అందుచేతను ఆయన విశ్వాసం నిలుపుకుని ఈ విధంగా కొనసాగిపోదాం, ఆయన మనకు జీవాహారం నేనే అన్నాడు. ఆయన ఆ మాట మనం చూసినట్లయితే
జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును దప్పికొనడు అని చెప్పాడు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నాయందును నేను వాణి యందును నిలిచిందు అనే ఆ వాగ్దానం మన అందు అది నెరవేరుతుంది. దేవుడి వాక్యాన్ని దీవించగాక. ఆమెన్.